డీటెయిల్ చూస్తే గోదావరి నదీ జలాల సమర్థ వినియోగంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ లాభాలను పొందేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి గోదావరి నదీ పరివాహక జిల్లాల మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ అధికారులు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, గోదావరి నదీ జలాల సమర్థ వినియోగంపై ఇవాళ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మంత్రులతో అధికారులతో సమీక్ష నిర్వర్తిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, ఇప్పటికే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న మంత్రులు అధికారులతో కూడా సమావేశం జరుగుతున్న ప్రతి మంత్రులు స్థాయిలో నీటిని ఏ విధంగా వాడుకోవాలి, వానవాళ్ళం పట్ల సంవత్సరం నీటిని ఏ విధంగా ముందస్తుగా నిల్వ చేసుకోవాలనే అంశాలపై కూడా ఇప్పటివరకు మంత్రులు అధికారులను కూడా సీఎం కేసీఆర్ సమీక్షలు మాత్రం అడిగి తెలుసుకున్న పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే ముందస్తుగా కాళేశ్వర ప్రాజెక్టు నిండిన అనంతరం మాత్రం వానకాలం పట్ల సంబంధించినంత వరకు ముందస్తుగానే ఒక నెల ముందుగానే పంటలు వేసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారులకు కొంతవరకు సూచనలు చేసింది. అధికారులు మాత్రం ఇప్పటివరకు రైతంగానే అందరినీ కూడా అప్రమత్తం చేసి పంటలు వేసుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో మాత్రం అవగాహన కల్పించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచన పరిస్థితి పరిస్థితుల నేపథ్యంలో మాత్రం పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో మాత్రం ఆ నీటిని ఏ విధంగా వాడుకోవాలి, అన్ని ఎంతరస్తీ ఎనిమిదితో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు నీటిని ఎప్పుడు పూర్తి స్థాయిలో మాత్రం నిండిన తర్వాత రైతాంగానికి కూడా అందించాలి జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఈ చర్చలు మాత్రం దాదాపుగా రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో మాత్రం ఎస్ఆర్ఎస్పీ ఎనిమిది ద్వారా మాత్రం ఎన్ని ప్రాజెక్టులకు నీరు అందించబోతున్నాం, దాంతోపాటుగా 8 లక్షల ఎకరాలకు కూడా వరి ధాన్యము పురుతలు మాత్రం పండించేందుకు రైతాంగానికి ఉపయోగపడుతుందనే అంశాలపై మాత్రమే చర్చ జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రతి పంట కూడా నీరు అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మాత్రం సమన్వయంతో కూడా ఒక కార్యాచరణ రూపొందించాలి. ఆ కార్యాచరణ మాత్రం పురుతలు మాత్రం ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా ముందస్తుగా ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ మంత్రులు అదేవిధంగా అధికారులు కూడా అడిగి తెచ్చుకున్న పరిస్థితి మాత్రం ఉంది. పరిస్థితుల అన్నిటి నిబంధనలు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం రైతాంగాలు ఈసారి మాత్రం పంటలు మాత్రం ఒక నెల ముందుగానే వేసుకోవాలనే విధంగా కూడా ఒక సూచన చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.